హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఏ సైజ్ వరకైనా ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి, అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది మెయిన్ డాట్ అనేది, ఫిట్టింగ్ కూడా మనకి బాడీకి అద్దినట్టుగా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ రెండింటిని కూడా అటాచ్ చేశాను. ఇక్కడ మార్కింగ్ డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. డాట్స్ మార్క్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా ఇలా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని మార్క్ చేసుకోవాలి. డాట్స్ని మార్క్ చేసుకునేదంటే మనం కట్ చేసేటప్పుడే డాట్స్ని కట్ చేసామనుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే ఎగ్జాంపుల్గా అయితే చెప్తాను, వినండి ఒకసారి. ఇక్కడ ఇది 35 సైజు బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్. 35ని బై 10తో డివైడ్ చేస్తే 3.5 వస్తుంది కదా. ఇక్కడ హుక్స్ పట్టి వైపు నుంచి 3.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మీకు కట్ చేయకముందు అంటే ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసేటప్పుడు అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ విధంగా చూసుకోవాలనేది. ఇలా 3.5కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి. 3.5కి మైనస్ 1 ఇంచ్ చేస్తే 2.5 వస్తుంది కదా. ఈ 2.5ని 3.5కి రెండు వైపులా 1.2 అనేది ఇక్కడ మనకి టేప్ పైన చూపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఉండేలాగా పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి. ఇలా మీరు కటింగ్ చేసేటప్పుడే చిన్నగా డాట్స్ని మార్క్ చేసుకున్నారనుకోండి, ఇలా చూడండి, ఈ 3 డాట్స్ని కలిపి కుట్టేటప్పుడు మీకు షోల్డర్కి స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కొంతమంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోకుండా నార్మల్గా కటింగ్ చేసి కుట్టారనుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు అది నెక్ రౌండ్ వైపుగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ దగ్గర ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగానే కటింగ్ చేసేటప్పుడే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే హుక్స్ పట్టి కాజాపట్టి వైపుగా మార్కింగ్ చేసుకోవడం కోసం, డాట్స్ కోసం నెక్ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఫింగర్తో ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కిందకి విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ హుక్స్ పట్టి పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. హుక్స్ పట్టి కాజాపట్టి ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ డాట్ని చిన్నగా కట్ చేసేయండి. ఇక్కడ మనకి హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ అనేది వస్తుంది కుట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి వైపు వచ్చేసింది, మెయిన్ డాట్ వచ్చేసింది. ఆర్మ్ రౌండ్ వైపుగా డాట్ని చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వైపు డాట్ చూసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు కిందికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా 2 ఇంచులు కిందికి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి చిన్నగా డాట్ని కట్ చేయండి. ఈ కటింగ్ చేసినట్లయితే మీకు ఆర్మ్ రౌండ్ దగ్గర ఉండే డాట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మీరు పర్ఫెక్ట్ కొలతలతో ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కుట్టారనుకోండి ఫ్రెండ్స్, అది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు టైట్ ఫిట్టింగ్ లేకపోయినా కూడా ఎక్కడా ముడతలు అనేవి లేకుండా బాడీకి అద్దినట్టుగా కనిపిస్తుంది. ఇవే మార్కింగ్స్ని ఇంకొక కింది వైపుగా ఉండే ఫ్రంట్ పార్ట్కి కూడా చిన్నగా డాట్స్ని మార్క్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ 3 డాట్స్ని కలుపుకొని మెయిన్ డాట్ స్టిచ్ చేయడం కోసం ఈ 3 డాట్స్ని కట్ చేసాం కదా, ఈ 3 డాట్స్ని కలిపితే ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ యొక్క లెంగ్త్ అనేది 2.5 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళైతే 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను 2.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని క్లాత్ని 2 ఇంచుల వరకు క్లాత్ని వదిలిపెట్టేసి ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు ఈ హుక్స్ పట్టి పీస్ని కట్ చేస్తాం కదా, ఇలా 2 పీసులు కూడా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేయండి. అలా వేసి ఫోల్డ్ చేసి మీరు ఈ డాట్ని స్టిచ్ వేశారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమందికి క్రాస్ అనేది వంపు తిరిగినట్టుగా అవుతుంది కదా, అలా వంపు తిరగకుండా నీట్గా వస్తుంది. ఈ డాట్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపుగా డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వైపుగా డాట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ డాట్కి సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి. అంటే మీరు క్రాస్గా తిప్పినప్పుడు అది మెయిన్ డాట్ వైపుగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినట్టుగా స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఒక 4 ఇంచుల వరకు లెంగ్త్ చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకి ఒకవైపు ఉండే ఫ్రంట్ పార్ట్ అయితే డార్ట్స్ కుట్టడం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అనేది జారుడుగా ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియోకి వెళ్ళి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇటువైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని కుట్టేటప్పుడు కూడా ఈ 3 డాట్స్ని కలిపి ఇలా ఫోల్డ్ చేసి ఇది కూడా 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని ఈ డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ 2 పీసులు ఫోల్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫోల్డింగ్ అనేది 2 సమానం ఉండేలాగా చూసుకొని ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఈ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇది 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ వైపు ఉండే డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే కొంతమందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది డీప్ ఎక్కువగా అవుతుంది కదా ఫ్రెండ్స్, అలా ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ అయినప్పుడు బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారిపోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో చేశాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇప్పుడు రెండింటికి కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఖర్చు కనపడకుండా స్టిచ్ చేస్తాను నెక్స్ట్ వీడియో.